జాతీయ రహదారులపై 5 పదులు దాటిన వృద్ధులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ డిఎస్పీ మురళీకృష్ణ పెదకాకాని స్టేషన్ లో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాతిమా నగర్ కు చెందిన సుబ్రహ్మణ్యం చెడు అలవాట్లకు బానిసగా మారి సులువుగా సంపాదించాలని చోరీలు చేస్తున్నాడని చెప్పారు. ఇలా చోరీ చేసిన ఆభరణాలు నగదు మొత్తం కలిపి 260,000 రూపాయలను నిందితుడిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సిఐ నారాయణ స్వామి వారి సిబ్బంది సమావేశంలో ఒక ముద్దాయి కురిచేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని దగ్గర నుండి గ్రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ దగ్గర నుండి అతని దగ్గర గోల్డ్ 2 కేసుల్లో మొత్తం నల్లపాడుకి సంబంధించిన కేసు, అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు, ఈ 2 కేసుల్లో ప్రాపర్టీ, అలాగే పెదకాకానికి సంబంధించినటువంటి 3 కేసుల్లోనూ అతని దగ్గర నుండి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఇంట్రాగేస్ట్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే గత 1 సంవత్సరం నుండి కూడా 8 నెలల నుండి దాదాపుగా 30 కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్లుగా అతను నేరం ఒప్పుకున్నాడు. వీళ్ళని ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డ్ ఏజ్డు దాదాపు 50-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇతను టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి అతను వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆఫ్ చేసి, నా ఏటీఎం కార్డు పడిపోయింది లేదంటే పర్స్ పడిపోయింది, మీరు తీయడం నేను చూశాను, మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్స్ కానీ చూపించండి అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం, లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి కత్తి చూపించడం కానీ లేదంటే ఇంత విధంగా కానీ రకరకాల విధంగా భయపెట్టి వారి నుండి గోల్డ్ క్యాష్ ఏమైతే వాల్యుబుల్స్ ఉంటావో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతాడు. ఆ విధంగా ఇతను దాదాపు 25 నుండి 30 కేసులు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అవి అందులో వాటిని పరిశీలించినట్లయితే ఇతను నల్లపాడులో 7.9 గ్రాములు రింగు దొంగిలించినట్టుగా అతను నేరం ఒప్పుకున్నాడు. దాన్ని పరిశీలించినట్లయితే నల్లపాడులో FIR రిజిస్టర్ అయినట్లుగా ఉంది. అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా 16 గ్రాములు విలువ బరువు ఉన్నటువంటి ఒక గోల్డ్ చైన్ దొంగిలించినట్లుగా అతను నేరాన్ని అంగీకరించాడు. అది కూడా ఆ వస్తువుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మార్వాడి చేసింది. అలాగే పెదకాన్యాకానికి సంబంధించి 16/6/2024 ఆటో నగర్లో ఒక చోరీ చేశాడు. ఈ విధంగా భయపెట్టి వారి దగ్గర నుండి 1 లక్ష రూపాయలు క్యాష్ దొంగిలించాడు. అదేవిధంగా 31/7/2024 ఇది కూడా ఆటో నగర్లోనే నెక్సస్ షోరూమ్ బ్యాక్ సైడ్ని రెంట్ జరిగింది. ఇందులో కూడా 4 లక్షల రూపాయలు క్యాష్ని బలవంతంగా పట్టుకుపోయినట్టుగా ఇతను అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 22/8/2024 తారీఖు కూడా ఒక నేరం చేశాడు. అందులో 5,660 రూపాయలు దోపిడీ చేసినట్టుగా అతను అంగీకరించడం, అందులో కొంత ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి నుండి ఈ నల్లపాడు ప్రాపర్టీ, భవానీపురం ప్రాపర్టీ, అలాగే పెదకాకానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ, అందులో గోల్డ్ అలాగే దాదాపు 2,60,000 రూపాయలు క్యాష్ని అతని నుండి స్వాధీనం చేసుకుంది. ఇతనికి పట్టాభిపురం పోలీసులో రౌడీ షీట్ ఉంది, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇతని మీద నిఘా ఉంచడం కోసం పట్టాభిపురం పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది.